దేవ్ టీవీ ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. కుంభరాశి వారికి ఆగస్టు 26వ తేదీన అంటే శుక్రవారం రోజు ఎలా ఉండబోతుంది, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగంలో సమస్యలు, నమ్మిన వారు మోసం చేయడం, కావలసిన స్త్రీ లేదా పురుషుడు దూరం అవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, సంతానం లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ధన సంపాదన నిలకడలేకపోవడం, ఇంకా ఏదైనా సమస్యలతో మీరు సతమతమవుతూ ఎలా పరిష్కరించుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారి నెంబర్కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు వస్తుంది. అందువల్ల మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే, కుంభరాశి వారు రేపటి రోజు పూర్తి హుషారుతో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేస్తారు. ఈ రోజు ప్రారంభం మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో గల విభేదాల్ని తొలగించుకోవడం ద్వారా మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలుగుతారు. ప్రేమ వ్యవహారాలతో బలవంతం పెట్టడం మానండి. రేపు చాలా చురుగ్గాను మీ అందరికీ చాలా చక్కని సోషల్ డేగా ఉంటుంది. కొన్ని కారణాల వల్ల మీ డబ్బు దొంగిలించవచ్చు. అందువల్ల మీ డబ్బును జాగ్రత్తగా సురక్షితమైన స్థలంలో ఉంచండి. మరియు దాని గురించి ఇంటి సభ్యులకు తప్ప మరెవరికి చెప్పకండి. రేపు మీరు చాలా కాలంగా జరుగుతున్న ఇంటి పనుల్ని పూర్తి చేయడానికి కార్యాలయం లేదా కార్యాలయం నుండి సెలవు తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు దాన్ని పూర్తి చేయడానికి సాధారణ సమయం కంటే కొంచెం ఎక్కువ సమయం ఇవ్వాలి. మీ నుండి సలహా కోసం వారు ఎదురు చూస్తారు. మీ నోటి నుండి ఏది వస్తే దాన్ని అంగీకరించి శిరస వహిస్తారు. రేపటి రోజు ముఖ్యమైన పనులకు సమయం కేటాయించకు అనవసర పనులకు సమయాన్ని కేటాయిస్తారు. ఇది ఈ రోజును చెడగొడుతుంది. అలాగే రేపు మీ వైవాహిక జీవితంలో అన్ని కంట్రోల్ తప్పిపోవచ్చు. కావున జాగ్రత్త. ముఖ్యంగా మీ ప్రేయస్తో మంచి అవగాహన కోసం శివలింగానికి ముడిపాలు లేదా మజ్జిగతో లింగాభిషేకం చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని తొందరగా మీ బంధుమిత్రులకి ఫేస్బుక్, వాట్సాప్, ట్విట్టర్ అకౌంట్ల ద్వారా షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయాల్ని ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి.